హలో ఫ్రెండ్స్, మీరు చూసినటువంటి ఎద్దులు మనకి అమ్మకానికి మన ముందుకు రావడం జరిగింది. మీరు ఈ ఎద్దులు చూసినట్లయితే ఏ జాతికి చెందినటువి? సీమ జాతికి చెందినటువంటి ఎద్దులు ఇవి. మనకి ఆయన వెళుతూ నా దారి మధ్యలో నాకు కనిపించడం జరిగింది. నేను ఎద్దులు అమ్మకానికి పెట్టాలనుకున్నాను, మంచి రేటుకి ఇస్తే వస్తే అమ్మకానికి నేను అమ్మాలనుకుంటున్నాను. అలానే మనం రైతు మాటల్లోనే తెలుసుకుందాం. ఇప్పుడు పొలం వరకు వెళ్తున్నాయి ఇవి. అవును, అంటే ఇవి మీరు వీటికి అన్ని కాళ్ళు కానీ అన్ని మంచిగా ఉన్నాయా? అదే, అలాంటివి కాళ్ళకి ఏమైనా దెబ్బ తగిలినాయా? దెబ్బకి అలాంటివి ఏం లేదు, ఏమేం లేదు. అంటే సుళ్ళు అలాంటివి ఏమైనా సుడిలు కానీ లేవు? చాలా మంచిది. అంటే కొమ్ముల దగ్గర ఏమైనా ఒకలా వీటి దగ్గరికి ఆడవాళ్ళు కానీ చిన్నపిల్లలు కానీ వస్తే ఏమైనా పొడుస్తాయా? ఏమైనా పొడుస్తావు దగ్గరకు వస్తే? అదే, మీరు విన్నట్లయితే ఆయన పిల్లల వద్దకు వచ్చినా కానీ ఏమను అంటున్నాడు. మన ఆయన పేరు, ఆయన ఎక్కడ ఉన్నారో ఈ ఎద్దులు గురించి మనం అడుగుదాం. అంటే మీ పేరు, మీది జిల్లా ఏది అట్లా చెప్పండి. ఈ కర్నూలు జిల్లా ఆదోని మండలం దొడనకేరి గ్రామం. ఈ రైతు పేరు వచ్చి మనకు పరశప్ప. ఆయన ఫోన్ నెంబర్ మీకు లింక్లో ఇస్తాను, ఆయనతో మీరు డైరెక్ట్గా మాట్లాడవచ్చు. మీరు ఏ రేటుకి కావాలనుకుంటున్నారు? అంటే మీరు రేట్ ఎంత అనుకుంటున్నారు? అంటే అదే ఫిక్స్ రేటా, మీరు ఏమైనా మాట్లాడతారా? అలా అయితే మీరు ఈయన నెంబర్ తీసుకున్నట్లయితే లింక్లోన ఆయన నెంబర్తోనే మనం మీరు డైరెక్ట్గా మాట్లాడవచ్చు. ఆయన కరెక్ట్గా అదే రేటు కాదనక మీరు ఏమైనా ఆయన దగ్గర బేరం మాట్లాడుకొని కానీ తీసుకోవచ్చు. ఎద్దులు రెండు బాగున్నాయి, పొలం పని అన్నీ వర్క్ చేస్తాయి. కర్నూలు జిల్లా ఆదోని మండలం దొడ్డంకేరి గ్రామంలో ఈ యొక్క రైతువి. మీరు కావాలనుకుంటే ఈ సీమ ఎద్దులు ఈ చెందినటువంటివి ఎద్దులు మీరు కొనుక్కోవాలంటే చూసుకోవచ్చు. అలానే ఈ ఎద్దుల గురించి మనము ఆయన మనకు నడిపిస్తూ మీకు ఏమైనా అలాంటి డౌట్లు ఉంటే మనము మీరు లైవ్లోనే చూడొచ్చు. అంటే వీళ్ళకి ఇప్పుడు నువ్వు ఇది కాడమని కట్టలేదా? అవునవును. మీకు ఫోన్ చేస్తుంటారు వాళ్ళు, అయితే మీరు బేరం మాట్లాడుకోండి. అలా అయితే మీరు కాళ్ళ భాగంలో అయితేనేమి, మెడ భాగంలో అయితేనేమి పూర్తిగా చూసి ఎద్దులు కానీ మీరు తీసుకోవచ్చు. అంటే ఈ ఎద్దుల తర్వాత అమ్మిన తర్వాత ఏమైనా కొత్త తెచ్చుకుంటారు? మరి గ్యాప్ ఇస్తారు. అంటే నెక్స్ట్ ఎలాంటి ఎద్దులు తీసుకోవాలనుకుంటున్నారు? అవునవును. మీరు రేటు కంటే ఎలా మాట్లాడాలనుకున్నారు? అంతేనా? ఓకే సార్.